దుక్సిరెడ్డిపాలెం మండలం సాల్మనాపురం గ్రామంలో మరి 15వ తారీఖు రాత్రి ఒక వృద్ధుడు దారుణంగా హత్య గురవడం జరిగింది. దాంట్లో మరి డైరెక్ట్ ఎవిడెన్స్ విట్నెస్ లేదు కాబట్టి దీన్ని ఛాలెంజింగ్ తీసుకొని నెల్లూరు ఎస్పీ శ్రీ డాక్టర్ త్రిమలేశ్వర రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నేను మరి టీమ్స్ ఫామ్ చేసి దుక్సిరెడ్డిపాలెం సిఐ గారు హైమారావు, తర్వాత ఎస్ఐ మహేంద్ర, వాళ్ళ యొక్క టీంనందరూ కూడా ఈ కేసులో అన్ని సమగ్ర అన్ని కోణాల్లో దీన్ని దర్యాప్తు చేయడం చెప్పడం జరిగింది. దాని మేరకు ఈ కేసులో వాళ్ళ రిపోర్ట్లోనే అతను నారాయణ రెడ్డి చనిపోయినటువంటి వాళ్ళ డాటరు ఈ పింటో అనే మన దుక్సిరెడ్డిపాలెంలో ఈ కూల్ డ్రింక్ షాప్ మరి స్వీట్ షాప్ నడుపుకునే అతని మీద అనుమానంతో కేసు ఇవ్వటం జరిగింది. ఇందులో ఏంటంటే ఈ పెద్ద నారాయణ రెడ్డి మాధ్యమం డబ్బులు ఇంట్రెస్ట్కి ఇస్తూ ఉంటాడు. ఆ నేపథ్యంలో ఈ పింటు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి కూడా పరిచయం. దాంట్లో ఈ అతను 40,000 రూపాయలు డబ్బులు వడ్డీకి ఇవ్వడం జరిగింది. అందులో ఇతను ఈ నారాయణ రెడ్డి ఇప్పుడు షాప్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ అవి చిన్న చిన్న కూల్ డ్రింక్ తాగటం, అవి చేయటం తిరగటం, తర్వాత గొడవ పట్టడం, వడ్డీ అంత ఇచ్చినా కూడా అంత ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు అంటాం. దాంతో గొడవలు గొడవలు ఉన్నాయి. తర్వాత ఇతను 15వ తారీఖు అంత చనిపోయి మటర్ అవడానికి ముందు రోజు ఇదంతా గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టుకొని తిట్టేసి వెళ్తాడు. తిట్టేటప్పటికి అతనికి ఇతను ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి ఇతను ఒక్కడే ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇతను అది ఆసరా తీసుకొని ఇతను హత్య చేస్తే ఎవరు కనుక్కోలేరని చెప్పేసి మనసులో అతనికి అనిపించింది. వెంటనే అదే ఆ రోజు రాత్రిపూట 9 గంటలకి ఇక్కడి నుంచి షాప్ క్లోజ్ కట్టేసిన తర్వాత అక్కడికి ఆటోలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇంటి సమీపంలో పెట్టేటప్పటికి ఒక ఆడ మనిషి బయటికి వచ్చి బయటకు రాగానే అత మళ్ళీ వెనక్కి వచ్చి డార్క్లో దాంపుకున్నాడు. దాంపుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళేసి అతను మామూలుగా ఇతను నారాయణ రెడ్డి తలుపు వేసుకోడు, బోల్ట్ వేసుకోడు, అటు వారగా వేసి ఉంటాడు తలుపు. పోయేసి ఆ తలుపుని అట్లా నెట్టి వానికెళ్ళి అతని ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఏదైనా క్లాత్ పెట్టి గొంతు విసుకు సంపేద్దామని చూశాడు. ఆ క్లాత్ వేయగానే అతను మెలుకొచ్చేసి చూసి అరే ఏం పింట్ ఇప్పుడు వచ్చేది ఏంద్ర ఇప్పుడు వచ్చావని ఏమైనా చేయాలని వచ్చావనగానే లేదు నాకు వేరే డబ్బులు ఊర్లో ఇవ్వాల్సింది బాధ్యత మాట్లాడదాం వచ్చి వచ్చింది చూసిపోదాం వచ్చాయని చెప్పి అంటాడు అని మాట్లాడి వచ్చి ఒక్కసారి అతన్ని గుర్తుపట్టి తోసి అక్కడ ఉన్నటువంటి అతని దగ్గర కత్తి ఒకటి ఉంటుంది తీసుకెళ్తాడు ఇక్కడ కొనుక్కొని దాంతో ట్రై చేసి అది ఉండిపోద్ది. దాంతో అది పక్కన పడేసి అంటే ఎప్పుడైతే అంటాడో దాన్ని పక్కన పడేస్తాడు. ఆ తర్వాత మా గొంతు తోసేసి అక్కడ ఉన్నటువంటి ఒక 2 కత్తులతో అతను దాడి చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది.